ఎస్, ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత మరోసారి వార్తల్లో నిలిచారు. తనకు ప్రాణహాని ఉందంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపుతామంటూ ఫేస్బుక్ వేదికగా బెదిరిస్తున్నారని, చంపేస్తామనే విధంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. తనపై బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నప్పటికీ నేను నా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నాను. గత కొన్ని రోజులుగా వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి తన ఫేస్బుక్ పేజీలో నాపైన, నా సోదరి షర్మిలపైన అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడు. తీవ్ర అభ్యంతరకరమైన, అసహ్యకరమైన రీతిలో పోస్టులు ఉంటున్నాయి. వర్ర రవీంద్రారెడ్డి ఫేస్బుక్ పేజీలో మొత్తం షర్మిల నాపై అనేక అవమానకరమైన పోస్టులు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. రవీందర్ రెడ్డి ఫేస్బుక్ పోస్టులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. నా తండ్రి వివేకానందరెడ్డి హత్య జరిగినప్పటి నుంచి కూడా పోరాటం చేస్తున్నాను. నాకు ప్రాణం హాని ఉంది అని పోలీసులకు, సిబిఐకి కూడా ఫిర్యాదు చేశారని తెలిపారు. సునీత తమకు ఫిర్యాదు చేశారని సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా ఫిర్యాదు చేశారని, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలియజేశారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రచురించబడే కథనాలను చూస్తే చాలా చాలా బాధేసిందండి. పర్టికులర్ గా లాస్ట్ ప్రాబ్లీ 2-3 వారాలుగా గమనిస్తున్నాను. అంతకుముందు నేను పెద్దగా గమనించలేదు, కానీ ఇప్పుడు చూస్తుండగా తెలియడం, ఈ మధ్య ఈ ఇష్యూస్ మీద చూస్తుంటే ఇట్లా ఈ మధ్యనే కాదు, ఇంతకు ముందు కూడా జరుగుతుంది అన్నట్లుగా బాగానే తెలుస్తుంది. పర్టికులర్గా ఇప్పుడు షర్మిల గురించి ట్రోల్స్ చూస్తుంటే చాలా చాలా బాధేసింది. అది జరగకూడదు, ఎవరికి జరగకూడదు. అండ్ ఇట్లా జరుగుతుంటే మనము తప్పు జరుగుతుంటే తప్పును ఖండించడం కూడా ఇంపార్టెంట్ ఒకటి. ప్లస్ అది ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఇదే సోషల్ మీడియాలో నా గురించి కూడా పోస్ట్స్ పెట్టారు. ఆల్మోస్ట్ చంపేయాలా అన్నట్లుగా పోస్ట్స్ పెట్టారు. అప్పుడు డిసైడ్ అయ్యాను, ఓకే దిస్ ఇస్ ద లిమిట్ అని చెప్పేసి అన్ని పోస్ట్స్ గురించి సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేయడం జరిగిందండి. ఇంత చెత్తగా రాస్తారని ఎప్పుడు అనుకోలేదు. అది చదవడానికి కానీ వినడానికి కానీ ఎవరికైనా చెప్పాలంటే కూడా ఇబ్బంది కలిగించేంత వల్గర్ లాంగ్వేజ్ ఎట్లా రాస్తారో కూడా ఇట్స్ లైక్ డిస్గస్టింగ్.